అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన దక్షిణ కాలిఫోర్నియా ఆసుపత్రిలో చేర్పించారు. కోవిడ్కు సంబంధం లేని ఇతర ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యట్టుగా వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని కాలిఫోర్నియా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.